యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఆబ్జెక్ట్ డాక్టర్ సమరం ఛానల్ని అమితంగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది మగవాళ్ళలో అండి ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ ఉంటుంది, చాలామంది ఉంటుంది. జలుబు చేయడం ఎంత సహజమో ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ కూడా అంత సహజమే. అయితే ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ ఉందని చెప్పేసి పెళ్లి చేసుకోకుండా ఊరుకోసి పని లేదు. ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం అనమాట. శీఘ్రస్ఖలన సమస్య చాలామంది ఉంటుంది. దీనికి కొంతేమో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటాం. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే శీఘ్రస్ఖలన సమస్యని అధిగమించవచ్చు. లేదా స్క్వీజ్ టెక్నిక్ అంటాం, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కర్స్ చేసేది. ఇవి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ చాలా మామూలుగా పెళ్లికైనప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎలా అంటే వాళ్ళు మామూలుగా పురుషాంగాన్ని ఇలా ఎలా స్టిమ్యులేట్ చేయాలి, చేస్తుంటే అసభ్యంగా చేస్తుండాలి, వీర్యం పడిపోతుందని ఫీలింగ్ రాగానే అది ఆపేయాలి. ఒక 5 సెకండ్లు ఆపేయగానే వీర్యం పడిపోయే అనే సెన్సేషన్ దిగిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇలా ఎలా ఉంటుండాలి, ఇలా ఎలా ఉంటుంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆపేయాలి. అంటే అంగం నిలబడి ఉంటుంది, వీర్యం సెన్సేషన్స్ కానీ వీర్యం పడదు, పడకుండా స్టాప్. అలా చేసి కొంతమందికి ఏమో పడిపోతుంది విషయం. అంచేత రోజు 3 సార్లు 4 సార్లు ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే ఒక 10 రోజుల్లో ఈ అంటుంటే ఆగేది పాకుండా దాదాపు 15 నిమిషాలు వాళ్ళు ఉండే. అంటే మనస్సుని మనం అభ్యాసం చేస్తున్నాము, మనసును అభ్యాసం చేస్తాం. ఏది వీరిని పడిపోకుండా మనసును నిలబెట్టుకుంటామన్నమాట. అది అయిపోయాక ఏం చేయాలంటే చేతికి ఆముదం కానీ నెయ్యి కానీ రాసుకుని దాంట్లో పురుషాంగాన్ని ఇలా పెట్టించాలి, దొరపాలి. ఇలా దురిపితే యోన్లోకి వెళితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ లాగా ఉంటుంది, ఉంటే వీర్యం పడిపోదు. ఇలా పెట్టించాలి. దీనిలో పెట్టించినట్లయితే ఆ సంతి అంటే యోని యొక్క పరిస్థితి అలా కనిపిస్తుంది వాడు. అలాగే చేసే ముందు అయితే పడిపోతుంది, మళ్ళీ వీర్యం పడిపోతుంది. వీర్యం పడిపోతే మళ్ళీ అలాగే ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేయాలి. 10 రోజులు ప్రాక్టీస్ చేసేటట్లు చూస్తుంది. అప్పుడు ఆ రంగా చేసినట్లయితే దాదాపు 6 వారాలు అండి చేయాల్సి వస్తుంది. 6 వారాలు చేసినట్లయితే దాంతోనేమో ఈ మైండ్కి శీఘ్రస్కలనం కాకుండా నిరోధించేటువంటి శక్తి డెవలప్ అవుతుంది. అప్పుడు అంచేత వీళ్ళ మా ఫ్రెండ్కి ఉన్నాడు కదా, మరి ఆ ఫ్రెండ్కి చెప్పి ఆరంగా చేయించాలి. స్టాప్ మనం వీడియోస్ చూసినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది. ఆరంగా చేసినట్లయితే చేయొచ్చు. అలా స్పీచ్ టెక్నిక్ మన మందులు కూడా అండి, డాపాక్సిటీన్ అనే మందు ఉంది స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచర్ ఇజాక్యులేషన్ ఆ డ్రగ్. అది సెక్స్లో పాల్గొనడానికి ఒక 3 గంటల ముందు బిల్లేసుకుంటే ఆ వీరియం తగ్గుతుంది. కానీ సాధారణ రెగ్యులర్గా సెక్స్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా సరే ఆ మనసు కంట్రోల్ చేయడానికి 3 నెలల పాటు రోజు ఒక బిల్ల వేసుకున్నట్లయితే ఈ శీఘ్రస్కరణ సమస్య చాలా వరకు నిరోధపడుతుంది. అందుచేత మందులు కూడా ఉన్నాయి, నిజంగా మనం చక్కెర మందులు ఇవే కాకుండా పారాక్సిటన్ అని ఎసిటోప్రిమ్ అని ఇలాంటి మందులు ఉన్నాయి. ఇవి వాడుతుంటే కూడా తప్పకుండా కంట్రోల్ అవుతుంది. ఆయన శీఘ్రస్కరణ సమస్య ఉంది కదా అని పెళ్ళి మానుకోవడం లేదు, ఆయన పెళ్లి చేసుకోవచ్చు. శీఘ్రస్కరణ సమస్య తెలియక ఆయన అధిగమించవచ్చు. స్టాప్ అండ్ స్టార్ట్ డెవలప్ చేయొచ్చు, లేదా మందు ద్వారా చేసుకోవచ్చు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.